హాయ్ అండి, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వారీ అండ్ అట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీసులు ఉన్నాయి, ఓకేనా? నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈ వీడియోలో చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటారన్నమాట, ఓకేనా? సో మీరు అక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే రెండు అంతకంటే ఎక్కువ 2, 3, 4, 5, 6 అట్లా చాలామంది ఐడీస్ అనేవి కలిగి ఉంటారు. సో ప్రీవియస్లో చాలా కంపెనీలు వర్క్ చేసి, సో ప్రజెంట్ కంపెనీ నుంచి, యాక్టివ్లో ఉన్న కంపెనీ నుంచి, సో వాళ్ళు ఫైనల్ సెటిల్మెంట్ చేద్దామని అని అనుకుంటారన్నమాట. సో మనకి యాజ్ పర్ ఎస్ఓపి అండ్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటంటే, సో ఏదైనా కానివ్వండి, మనకి ప్రీవియస్ ఐడీస్ ఉంటాయి ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ మనకి 4 ఐడీస్ ఉన్నాయన్నమాట. 4 ఎస్టాబ్లిష్మెంట్లో వర్క్ చేసి ఈయన 4వ కంపెనీ నుంచి ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో 4వ కంపెనీ నుంచి మనం ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే యాజ్ పర్ ఎస్ఓపి అండ్ రూల్ ప్రకారం ఏంటంటే, సో పైన ఉన్న 3 కంపెనీస్ని ఈ 4వ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి. సో కొన్ని సందర్భాల్లో మనము ఈ ప్రీవియస్ ఐడీని ఇవన్నీ మెర్జ్ చేసుకోకుండా, అంటే ట్రాన్స్ఫర్ చేసుకోకుండా మనం ఫైనల్ సెటిల్మెంట్ చేయొచ్చు. 50-50 ఛాన్స్ ఉంటుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము, ఓకేనా? సో యాజ్ పర్ ఎస్ఓపి అండ్ రూల్ ప్రకారం ఏంటంటే, ఏదైనా యాక్టివ్లో ఉన్న ఐడీ నుంచి మనం ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి. అది కూడా ప్రీవియస్ ఐడీలు ఏమైనా ఉన్నా కానివ్వండి, సో వాటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి, ఓకే? అయితే ఇందులో ఉన్న పెద్ద చిక్ ఏంటి అంటే, కొంతమందికి ఓవర్లాప్ ఇష్యూ వస్తుంది. మధ్యలో ఎక్కడో ఏదో చోట ఓవర్లాప్ ఇష్యూ వస్తుంది అన్నమాట. సో అది సెకండ్ నుంచి థర్డ్ కానివ్వండి, ఫస్ట్ నుంచి సెకండ్ కానివ్వండి, సో సంథింగ్ ఎక్కడైనా కానివ్వండి, ఓవర్లాప్ ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఓవర్లాప్ ఇష్యూ వచ్చింది, సో దాన్ని నేను ఏ విధంగా అమౌంట్ అంటే సెటిల్మెంట్ చేసుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే కదా నాకు అవుతుంది, సో ఓవర్లాప్ ఇష్యూ ఉంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే 2వ కంపెనీ అలాగే 3వ కంపెనీ ఉంది కదా, ఓకే? సో ఈ 2వ కంపెనీ నుంచి 3వ కంపెనీకి ఓవర్లాప్ ఇష్యూ ఉంది, లేదా 1వ కంపెనీ నుంచి 2వ కంపెనీకి ఓవర్లాప్ ఇష్యూ ఉంది. సో 1వ కంపెనీ 2వ కంపెనీ ఓవర్లాప్ ఇష్యూ ఉంది, బట్ 1వ కంపెనీ 2వ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ కాదు, కానీ 1, 2, 3 అనేవి 4వ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఓవర్లాప్ ఇష్యూ ఉన్న కానివ్వండి, సో 1వ కంపెనీకి 4వ కంపెనీకి ఓవర్లాప్ ఇష్యూ ఉండదు. థర్డ్ కంపెనీ నుంచి అంటే ఐ మీన్ 2వ కంపెనీ నుంచి 4వ కంపెనీకి అసలు ఓవర్లాప్ ఇష్యూ ఉండదు. ఈ 2 కంపెనీస్కి ఓవర్లాప్ ఇష్యూ ఉన్న కానివ్వండి సర్వీసు, సో 4వ దానికి సంబంధం లేదు కాబట్టి ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. బట్ ట్రాన్స్ఫర్ అయినా ఓవర్లాప్ ఇష్యూ ఉన్న ఐడి అనేది 4వ కంపెనీలకు ట్రాన్స్ఫర్ అయితే మనకి ఫైనల్ సెటిల్మెంట్లో అది పోతుంది. ఎందుకంటే ఓవర్లాప్ ఇష్యూ ఉన్న ఐడి అనేది మధ్యలో ఉంది కాబట్టి, సో ఫైనల్ సెటిల్మెంట్లో మనకి ఫీల్డ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఇట్లా ఓవర్లాప్ ఇష్యూ ఉన్న ఐడి అనేది ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసి, సో దాన్ని సరి చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారన్నమాట, ఓకే? సో ఈ విషయాన్ని గమనించాలి. ఎట్లాంటి సందర్భంలో మీరు ఓవర్లాప్ ఇష్యూ ఉన్న దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవద్దు. కొంతమంది తెలివి ఏం చేస్తారంటే దానికి ఎగ్జిట్ డేట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటారన్నమాట, అంటే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 4వ కంపెనీలోకి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ, 2వ కంపెనీలో ఓవర్లాప్ ఇష్యూ వచ్చింది 1, 2కి, సో దాన్ని ఏంటంటే 4వ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేశారు. సో చేసిన తర్వాత పైన దానికి ఎగ్జిట్ డేట్ అనేది ఎంటర్ చేద్దాం అనుకుంటారు. ఎప్పుడైనా కానీ, సో ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాలంటే కనుక మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేయకూడదు, అండ్ దాన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ట్రాన్స్ఫర్ చేశారంటే అక్కడ సెటిల్మెంట్ అయిపోయినట్లే, ఓకేనా? వేరే కంపెనీలోకి అంటే వేరే కంపెనీలోకి మెర్జ్ అయిపోయింది కాబట్టి అక్కడ మీరు దాన్ని యాక్సెస్ చేయలేరన్నమాట. ఎగ్జిట్ డేట్ ఇవ్వట్లాంటివి ఎంటర్ చేయలేరు. మేబీ మీరు ఎంటర్ చేసినా కానీ దాన్ని రిజెక్ట్ చేస్తారు ఫీల్డ్ ఆఫీసర్, ఎందుకంటే దాన్ని సెటిల్మెంట్ చేశారు కాబట్టి. ఈ విషయాన్ని గమనించాలి. ఎప్పుడైనా మనము ప్రీవియస్ని ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటే 1-2 సార్లు ఆలోచించాలి, ఓవర్లాప్ ఇష్యూ ఉందా ఏంటి, ఓకేనా? సో ఇట్లాంటివన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. అయితే ఇప్పుడు ఓవర్లాప్ ఇష్యూ ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఈ 2 దానికి ఓవర్లాప్ ఇష్యూ ఉంది. సో ఇందులో రెండింటిలో ఏదో ఒకదాన్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి 4 దాంట్లోకి. సో ఒకదాన్ని వదులుకోవాలి తప్పదు, ఓకేనా? సో 1, 2లో ఒకదాన్ని వదులుకొని, సో మిగతా అవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ 1వ దానికి 2వ దానికి వచ్చింది ఓవర్లాప్ ఇష్యూ. సో 1 ఈ 3ని 4లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము, లేకపోతే 2, 3ని సో 4లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము చేసిన తర్వాత మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంటుందన్నమాట. మీరు ఓకే ఓవర్లాప్ ఇష్యూ దాన్ని వదిలేశారండి, వదిలేసి ఈ 2ని 3ని 4వ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫైనల్ సెటిల్మెంట్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఫీల్డ్ ఆఫీసరు, ప్రీవియస్ ఇంకొకటి అంటే 1వ దాన్ని మనము ట్రాన్స్ఫర్ చేయలేదు కదా, సో ఇట్లా మీరు ఒక మెంబర్ ఐడిని ట్రాన్స్ఫర్ చేయలేదు, సో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి ఫీల్డ్ ఆఫీసరు రిజెక్ట్ చేసేస్తారన్నమాట. ఎందుకంటే ఏదో ఇంకొక ఐడి ఉంది మన దగ్గర, మనం ట్రాన్స్ఫర్ చేయకుండా
సో దాన్ని ఫైన్ సెటిల్మెంట్ చేస్తున్నాం కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫైన్ చేస్తారు, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఒక్కోసారి చెక్ చేయరు, సో అది గుడ్లో మెల్లగా క్లెయిమ్ అనేది అయిపోతుంది, అది హ్యాపీ ఇంకా అయిపోతే. బట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే చెక్ చేసి ఎట్లా ఎవరో బాబు మీకు ఎట్లా ప్రీవియస్లో ఇంకొక ఐడియా ఉంది దాని గురించి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి, ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతే ఫైన్ సెటిల్మెంట్ చేయండి ఓకేనా అని చెప్పేసి కూల్గా రిజెక్ట్ చేసేస్తారన్నమాట. సో ఇది ఒక తలనొప్పి ఉంటుంది మధ్యలో ఓకేనా. అయితే మీరు 2-3 సార్లు ఫైట్ చేశారనుకోండి, 4వ సారి కంపల్సరీగా ఏంటంటే వాళ్ళు దాన్ని సెటిల్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్ పెడుతూ ఉంటాం, సో ప్రీవియస్ నుంచి ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1-2 దానికి ఓవర్లాప్ ఇష్యూ ఉంది అని చెప్పేసి అన్నా కదా ఓకేనా. సో ఈ ఒకటోది 2 దానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఎంప్లాయర్ ఓకే చేస్తారు కానీ ఫీల్డ్ ఆఫీసర్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకు ఓవర్లాప్ ఇష్యూ ఉందా బాబు, సో దీన్ని మీరు సరి చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అట్లా కాకుండా 2-3 సార్లు ఇలా ఒకదాని తర్వాత ఒకసారి మీరు దాడి చేశారనుకోండి, అంటే సో అది ఓవర్లాప్ ఇష్యూ ఉంది అందుకే మేము దాన్ని ఆపేస్తున్నాము, సో దాన్ని రిజెక్ట్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్పినా కానీ మీరు దాడి చేస్తారు ఓకేనా. సో రిజెక్ట్ అయింది కదా, సో దాన్ని సరి చేసుకుందామని చెప్పేసి చాలామందికి ఉండదు, మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తుంటారు అన్నమాట. అంటే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెడుతుంటారు, ఓవర్లాప్ ఇష్యూ ఉన్నా మళ్ళీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెడుతుంటారు. ఇట్లా మీరు 2-3 సార్లు దాడి చేసినప్పుడు ఏంటంటే ఇది బాధపడలేకపోతున్నామని చెప్పేసి ఫీల్ ఆఫీసర్ ఏం చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారన్నమాట. అంటే ఓవర్లాప్ ఇష్యూ ఉన్న 1వది 2 దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పుడు ఎవరికి ఇబ్బంది, సో మనకే కదా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇట్లా చాలామంది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అలా ట్రాన్స్ఫర్ పెట్టద్దు. ఒకసారి వార్నింగ్ ఇస్తారు, 2 సార్లు వార్నింగ్ ఇస్తారు, 3 సార్లు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు, అప్పుడు మనకే నష్టం అన్నమాట. అట్లాగేంటంటే ఒకవేళ మీకు ఇలాంటి సందర్భాల్లో ఓకేనా, సో ఓవర్లాప్ ఇష్యూ వచ్చిందన్నాను, దాన్ని వదిలేసి మిగతావన్నీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ సెటిల్మెంట్ చేశారనుకోండి, 1వ సారి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, 2వ సారి రిజెక్ట్ చేస్తారు, బట్ 3వ సారి మాత్రం యాక్సెప్ట్ చేస్తారన్నమాట, అవకాశం ఉంది ఓకేనా. అందుకే మీకు ఎప్పుడైనా ఓవర్లాప్ ఇష్యూ ఉన్న ఐడియా ఉంటే కనుక, సో దాన్ని వదిలేసి మిగతావి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ సెటిల్మెంట్ చేసుకోండి. అయితే ఇప్పుడు దాన్ని వదిలేసాం కదా, దాన్ని అమౌంట్ ఎట్లా తీయాలి? అసలు మరి దాన్ని మనం సెటిల్మెంట్ చేయాలంటే అవదు, 31 ద్వారా తీసుకోవచ్చు, బట్ ఎంప్లాయీ షేర్లో అమౌంట్ మొత్తం తీసేసాము, సో పరిస్థితి ఏంటి ఇప్పుడు అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు 4 కంపెనీలు ఉన్నాయి కదా, సో 2ని 3ని 4లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ సెటిల్మెంట్ చేశారు. సో 5వ కంపెనీలో జాయిన్ అవుతారు కదా, సో జాయిన్ అయినప్పుడు ఆ 1వది ఏదైతే ఉందో దాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, సో నో ప్రాబ్లం ఓకేనా. సో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎప్పుడైనా ఆ 4వ కంపెనీ నుంచి మీరు బయటకు వచ్చేస్తే అప్పుడు మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది డౌట్ ఉంటుంది, సార్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఆన్లైన్లో ఒకసారి అవుతుంది కదా అని చెప్పేసి. అవును నిజమే, యాజ్ పర్ రూల్ ప్రకారం ఒకసారి అవుతుంది, బట్ 40% క్లెయిమ్స్ అనేవి 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ కూడా అవుతున్నాయి. ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఈ పేపర్ వర్క్ అన్ని ప్రజెంట్ మనకి ఏంటంటే ఈపీఎఫ్ఓ ఆఫీస్లో పేపర్ వర్క్ తగ్గించాలన్న ఉద్దేశంతో చూస్తున్నారు. సో దాని కారణంగా ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఎన్నిసార్లు చేసుకునే అవకాశమే, ఎన్నిసార్లైనా చేసుకునే అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో మీరు మాత్రం ఇట్లాంటి సందర్భాల్లో ఓకేనా 1, 2ని 3లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ సెటిల్మెంట్ చేయండి. 5వ కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఆ 1వది 5వ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు మీరు ఫైన్ సెటిల్మెంట్ చేసుకోండి. ఇదే మీకు చెప్పాలనుకున్నాను, చాలామందికి డౌట్స్ ఉన్నాయి దీని మీద ఓకేనా. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమై అనుకున్నాను, ఇంకా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్కి రివైండ్ చేసి ఒకసారి మళ్ళీ వినండి ఓకేనా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కదా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, పెయిడ్ సర్వీసులు ఉన్నాయి ఓకే. వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఇదన్నీ వాళ్ళ వీడియో, ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ పడుతుంది, లైక్ చేసి మంచి ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే లక్షల మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మంచి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.